వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 107వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందాక జెడ్పీ వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ బాపు అనుపోయి బాబు అన్నాడు, బాబు జగన్ అనుపోయి మళ్ళీ వెంటనే సవరించుకొని బాపు అన్నాడు. బాపూజీ అని మాత్రం ఇద్దరికి వాడతాం, ఒక్కరు కాదు. దేశ నేతలలో దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి నాయకుల లోపల గాంధీ గారికి వాడతాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల లోపల కొట్లాడినటువంటి అన్ని ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి నాయకుడికి కొండా లక్ష్మణ్ గారికి కూడా రెండవ బాపూజీగా పిలుచుకుంటాం. మొదటి బాపూజీ గారు మహాత్మా గాంధీ గారు అయితే రెండవ బాపూజీగా కొండా లక్ష్మణ్ గారిని పిలుచుకుంటాము. బాపు అంటే ఫాదర్, బాపు అంటే ఫాదర్ అంటే అదొక గౌరవంగా దేశానికి ఎవరు జాతిపిత ఎవరు అంటే మహాత్మా గాంధీ ఎట్లా అంటామో ఈయన కూడా మనకు తండ్రి లాంటి వారు అనేటటువంటి ఒక టైటిల్, ఒక బిరుదును కొండా లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి. మన వాళ్ళందరూ చెప్తుంటారు బహుజన బిడ్డ, పద్మశాలి కులంలో పుట్టినటువంటి బిడ్డ అని చెప్పి చెప్తుంటారు. ఏమనుకోకూడదు, నేను ఒకటి అడుగుతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పద్మశాలీలు ఎవరో ఒక్కసారి నాకు చేతులు లేపాలి. ఏమనుకోకూడదు, లేదు మీరు ఉన్నోళ్ళు కావచ్చు, కింద ఉన్నోళ్ళు కావచ్చు, లేపేవి కదా సంతోషం. నిన్ననే ఇక్కడే ప్రోగ్రాంలో ఇందాక మా రాజలింగం అన్న చెప్పినట్టు చిట్యాల ఐలమ్మ గారి, మనలకు చాలామందికి చిట్యాల ఐలమ్మ అనక చాకలే ఐలమ్మ అంటూ ఉంటారు, చిట్యాల ఐలమ్మ గారి జయంతి కూడా నిన్న ఇక్కడ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే పట్టుమని ఇప్పుడు ఎంతున్నారో ఇంతకంటే తక్కువ మన చాకలి సోదరులు ఇక్కడ ఉంటారు. అంటే ఏమవుతుందంటే కొండా లక్ష్మణ్ గారు అంటే ఒక పద్మశాలి కమ్యూనిటీ, కాబట్టి వాళ్ళు చేసుకుంటారు ఆ ప్రోగ్రాం. మా వాళ్ళు గారి కదా, మాకెందుకు అడిపోవడం? ఐలమ్మ గారి అంటే అది చాకలలో ప్రోగ్రాం, చాకలలో వచ్చి చేసుకుంటారు, మేమెందుకోవాలి ఆ ప్రోగ్రాము? గాంధీ గారిని ఏదో అంబేద్కర్ గారి అంటే అప్పుడు ఆలోచన చేద్దాంది అనేటటువంటి ఒక భావనతోటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో మంచి ఒక సదుద్దేశంతో ఈ జయంతులు వర్ధంతులు అన్నీ కూడా చేసుకుంటా వస్తున్నాయి. మీరు ఆలోచన చేయండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకంటే ముందు ఎప్పుడన్నా కొండా లక్ష్మణ్ గారి జయంతి మనం చేసినమా? అధికారికంగా చిట్యాల ఐలమ్మ గారి జయంతి మనం చేసినమా? సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి చేసినమా? వాల్మీకి జయంతి చేసినమా? ఇవన్నీ చేయలేము. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఉన్నటువంటి బహుజన బిడ్డలు కావచ్చు, ఏ వర్గానికి చెందిన బిడ్డలైనా మంచి సేవలు అందించినటువంటి వాళ్ళను గౌరవించాలనేటటువంటి మంచి ఉద్దేశంతో గౌరవ కేసీ గారు ఇది ప్రవేశపెడితే మనమేమో ఆ జాతి బిడ్డ కదా ఆ జాతి వాళ్ళు చూసుకుంటారులే, ఈ జాతి బిడ్డ కదా ఈ జాతి వాళ్ళు చూసుకుంటారే, నా జాతి వచ్చినప్పుడు నేను పోతుంది అనుకుంటున్నాను. వీళ్ళు ఒక జాతికి చెందినటువంటి బిడ్డలు కాదు, అన్ని జాతులను మేల్కొల్పినటువంటి బిడ్డలు. ఈరోజు జయంతి జరుపుకుంటున్నటువంటి కొండా లక్ష్మణ్ గారు కావచ్చు, నిన్న జయంతి జరుపుకున్నటువంటి చిట్యాల ఐలమ్మ గారు కావచ్చు, ఇంకా అనేక మంది ఎవరైనా కానీ సర్వశక్తులు వంటి ప్రజలందరి గురించి జీవించినటువంటి వారు, అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళగా నేను భావిస్తా. మనము రాబోయేటటువంటి రోజుల్లోనన్నా ఈ భావన తీసేసి, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పిన మన వాళ్ళందరికీ చెప్పు, బీజేపీ ఏమైతే అవుతుందంటే ఆ ఎసీలు అందరు జతగానే ఆడ కూర్చోండి అందరూ అంటుంది. ఇది ఓవర్లు ఇక్కడ ఎన్ని రోజులైతే ఇది చెప్పుకుంటా పోతారు చెప్పు? ఈ భావన ఎప్పుడైతే పోతో మనం అందరం కలిసికట్టుగా ఇటువంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి మళ్ళొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.